గొప్ప విజనరీ. ఎన్టీఆర్ ఆత్మ చాలా సంతోషిస్తుంది. అల్లుని చూసుకొని చెప్పిన మాటలు చాలా హాస్యాస్పదంగాను చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి. ఇంత రాజకీయాలు దిగజారిపోయినాయి. చంద్రబాబు వల్ల పూర్తిగా భ్రష్టు పెట్టినాయి అని తెలుసు, కానీ మరి ఇంత నీచ స్థితికి దిగజార్చి ఒక గొప్ప నటుడిని కూడా తీసుకొచ్చి ఆయన చేత ఇన్ని అబద్ధాలు చెప్పించడం అంటే అది ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందో, పతన స్థాయి చంద్రబాబు పరిస్థితి అని చెప్పి అర్థమవుతూ ఉంది. ఆయన కూడా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలిగా రజనీకాంత్కి. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఆ రోజు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వెన్నుపోటు పొడిచినప్పుడు వాళ్ళందరితో ఆ రోజు చేరి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఈరోజు అతన్ని ఏదో నిలబెట్టాలి, ఎలక్షన్ ఇక ఎందుకు ప్రజలు తిరస్కరించారు, ఇక రేపు గెలిచే పరిస్థితి లేదు, ఎలక్షన్లు వస్తున్నాయి అలాంటప్పుడు మళ్ళీ తన స్నేహితుడిని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో వచ్చి పొగుడుతున్నట్టుగా అనిపించింది. తనకే ఒక దిక్కు లేదు రాజకీయాల్లో. పార్టీ అంటే పారిపోయావు, ఎన్నోసార్లు హాస్పిటల్లో జాయిన్ అయిపోయావు, అంత పిరికివాడు వచ్చి ఇక్కడ ఈయన విజనరీ గురించి నీకేం తెలుసయ్యా? 14 ఏళ్ళు పరిపాలించిన ఈయన ఒక్క పథకం ప్రజలను అడగండి, ఏమి చెప్పే ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఒక ఎన్టీఆర్ అంటే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది, మహిళా యూనివర్సిటీ గుర్తొస్తుంది, మద్యపాన నిషేధం గుర్తొస్తుంది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తాయి. ఇలా ఒక్కో నాయకుడికి, అలాగే వెంగళరావు ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ టైం వ్యవసాయ రంగాన్ని ఎంత బాగా చేశారనేవి ఒక్కొక్క ముఖ్యమంత్రి టైంలో ఒక్కొక్కటి గుర్తొస్తుంది. కానీ చంద్రబాబు అనేసరికి గుర్తొచ్చేది ఏంటి అయ్యా అంటే, చంద్రబాబు అనగానే రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తాయి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి అప్పుల భారం పెంచి ఆ వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టిన వరల్డ్ బ్యాంక్ జీతగాడుగా, మనం చెప్పిన మాట కాదుగా, కమ్యూనిస్టులే పెద్ద పుస్తకం వేశారు కదా ఆయన మీద, ఆయన చేసిన తప్పుల మీద, ఒక అవినీతి పరుడుగా ప్రపంచంలోనే ఎంత పెద్ద అవినీతి పరుడో మొన్న కూడా అతి రిచెస్ట్ పర్సన్ అనేది సర్వే వచ్చి చూసాం కదా. అందువల్ల ఒక అవినీతి పరుడిని పట్టుకుని అతను ఒక విజనరీ, ఏం విజనరీ, ఏం సాధించాడు అతను, ఏం చేశాడని ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, లేదు మొన్న 5 సంవత్సరాలు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు, తెలుసుకోకుండా ఇలా వచ్చి ఏదో సినిమా డైలాగ్ అప్పచెప్పినట్టుగా స్క్రిప్ట్ రాస్తే మీకు అలవాటుది, ఆ సినిమా డైలాగ్ అక్కడ అప్పచెప్పేస్తారు, దాంతో సంబంధం ఏమి ఉండదు మీకు, వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక షూటింగ్కి వచ్చినట్టుగా వచ్చి ఒక ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివేసి అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పి వెళ్ళిపోతే ప్రజలేమన్నా తెలివి తక్కువ వాళ్ళ. అందువల్ల మరొక్కసారి నీ నీచమైన బుద్ధిని బయట పెట్టుకున్నావు. అటువంటి వాడు ఎంత అవకాశవాదో చంద్రబాబు నాయుడు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎప్పుడైనా సరే అతను అంతకుముందు అసలు ఫస్ట్లోని ముఖ్యమంత్రి అయినాక ఈ సభ్యత్వ పుస్తకాల మీద ఎన్టీఆర్ ఫోటో తీసేయించాడు, దాంతో పార్టీ మొత్తం కార్యకర్తలు గగ్గోలు పెట్టేసరికి మళ్ళీ వేయించాడు. ఎందుకు మొన్న 5 సంవత్సరాల పరిపాలన అన్నీ చంద్రన్న తోఫ, చంద్రన్న కానుక, చంద్రన్న మట్టి, చంద్రన్న మశానం అని ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు తప్ప ఎన్టీఆర్ పేరు ఏం పెట్టారండి? అలాగే ఎన్టీఆర్కి ఒక పర్మనెంట్గా శాశ్వతంగా ఉండే పథకం ఏమన్నా ఒక్కడ తీసుకొచ్చాడా? అది లేకపోగా వాళ్ళిద్దరూ కలిసి, తోడు దొంగలు ఇద్దరు ఉన్నారు కదా, ఏబిఎన్ నాడును చంద్రబాబు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు అందరూ విన్నారు మేము ఛానల్స్ ద్వారా. వీళ్ళు ఏం చెప్పుకున్నారు, వాడు అంత అగౌరవం, వాడి పేరు తీసేయాలి, ఇక అసలు ఇంక అక్కర్లేదు, ప్రజలు ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, ఇంకా అన్నిటికీ అతని పేరు తొలగించాలి. ఇంత నీచంగా మాట్లాడుకున్న వీడు, నేను కూడా వీడేనే అంటున్నాను, వీడికి ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఉందా, ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉందా, ఈయన ఎన్టీఆర్ గారికి ఇతను వారసుడా? ఎంత నీచమైన రాజకీయం, ఎంత నికృష్టమైనటువంటి రాజకీయం. ఇద్దరు నాకు చూస్తుంటే అసలు పురుగులు బాకినట్టు అంత అసహ్యంగా అనిపిస్తూ ఉంది. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ముసలాళ్ళు ఇద్దరు, తమిళనాడు నుంచి అలా పాపం పరిగెత్తుకొని వచ్చాడు ఆ ముసలాయన, ఈ ముసలాయనకి పాపం సపోర్ట్ కోసం, ఈయన గురించి పొగట్టడం కోసం ఇక్కడ ప్రజలు చెప్పాలి ఆ మాట. నిజంగానే మాకు చాలా మంచి పనులు చేశాడని ప్రజలు ఎందుకు ఓడించారు? 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు? సిగ్గు లేకుండా నువ్వు ఏ విధంగా మాకు పొగుడుతావయ్యా అతన్ని? కొంచెం మానవత్వం ఉంటే ఎన్టీఆర్ ఎంత ఆత్మక్షోభపడ్డాడు, చివరి రోజుల్లో ఆయన అనుభవించిన బాధ ఏంటో ఆడియోలు వీడియోలు ద్వారా ఎంత స్పష్టంగా ఆయన తన బాధను లోకానికి చెప్పారు. ఆ బాధకి ఏమైనా విలువిస్తే అప్పుడు ఎన్టీఆర్ పేరు వాడండి మీరు, అంతే తప్ప చంద్రబాబు కోసం ఎన్టీఆర్ పేరు వాడటం అనేది అంతకంటే దుర్మార్గం లేదు, మరొక వెన్నుపోటుగానే నేను భావిస్తున్నాను.
ఎవరిని నన్ను పిలవరు, జూనియర్ ఎన్టీఆర్ని పిలవరు. మేమిద్దరు మా ఇద్దరిని వెళ్ళేశారు కదా వాళ్ళు, అక్కర్లేదు. వాళ్ళు పిలిచిన అట్లాంటి దరిద్రపు సభకు మేమైతే పోము. ఎందుకంటే మహాపురుషులు వాళ్ళు వాడటమే చాలా తప్పు అనేది మేము మొదటి నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ ఫోటోలు వాడటానికి అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళే. అందువల్ల అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ సభలు నిర్వహిస్తే ప్రజలేదు ఓహో అనుకోవటానికి, ఎవరు అనుకోవటానికి సిద్ధంగా లేరు. ఏమాత్రం కూడా నైతిక హక్కు లేనటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పేరు ఉపయోగించడానికి. అందువల్ల నిన్న ఏంటంటే అంత అయిపోయింది, ఇక చివరి దశ వచ్చేసింది, అతన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు. ఇంకోవైపు జగన్ గారికి ఏమో సర్వేలు అద్భుతంగా చెప్తున్నాయి, అన్ని సీట్లు గెలుస్తారని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అతనికి అర్థం కాక ఇప్పుడు ఈ శత జయంతి ఉత్సవాలను అతను రాజకీయ ప్రయోజనం కోసం అతను వాడుకుంటున్నాడు. అందుకే ఒకసారి వెన్నుపోటు పొడిచినప్పుడు సపోర్ట్ ఇచ్చినటువంటి ఆ ముసలి హీరోని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మరొకసారి వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడ్డారు ఎన్టీఆర్ గారికి. అంతే తప్ప మరింత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంది తప్ప వీళ్ళిద్దరిని చూసి ఆయన ఆత్మ ఏమి సంతోషించట్లేదు. పూర్తి రాజకీయంగా మళ్ళీ బీజేపీకి ఏదైనా సందేశం పంపి ఈ బీజేపీతో మంచిగా ఉంటాడు గనక ఈయనతో మిత్రత్వం నిలబడటానికి టైప్ పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో